మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 100 మాటలు నేను మాట్లాడను, 1000 రెమెడీస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్పే రెమెడీస్ అన్నీ కూడా చాలా సూక్ష్మంగా అతి తక్కువ ఖర్చుతో ఉంటాయి. అలా అని హైలీ కాస్ట్లీ రెమెడీస్ కూడా ఉన్నాయండి. చెయ్యగలిగిన వాడు వచ్చినప్పుడు, చేస్తాడు అనే నమ్మకం ఉన్నప్పుడు నేను ఫాలో చేయిస్తానండి. అయితే ఇది నేను చేయించాను కాబట్టి వాళ్ళకి అది జరిగింది అని గొప్ప చెప్పుకోవటం నా పద్ధతికి విరుద్ధం అండి. ఎందుకంటే చేసేది మీరు, సాధించేది కూడా మీరే. నా బాధ్యత ఎంతసేపు ఒక గురుస్థానంలో కూర్చుని మిమ్మల్ని డైరెక్ట్ చేయటం. ఎంత జెన్యున్గా డైరెక్ట్ చేస్తే మీరంతా బాగుంటారు. నాకు తెలిసి ప్రపంచంలో ఒక మనిషి ఎదుర్కొనే కష్టాలకి నేను పరిష్కారం అక్షరాల్లో నెంబర్లలో వెతుక్కున్నానండి. లెటర్స్, నెంబర్స్ పని చేయిస్తే నెంబర్లంతా అద్భుతంగా పనిచేసేవి లేనే లేవండి. ఏ నెంబరు మిమ్మల్ని మోసం చేయదండి, మైండ్లో పెట్టుకోండి. ఏ నెంబర్ కూడా మిమ్మల్ని మోసం చేయదు, ఏ అక్షరము మిమ్మల్ని ముంచేయదు. అక్షరం సునామీని సృష్టించదు, నెంబర్ ప్రళయాన్ని సృష్టించదు. కానీ వన్ థింగ్ అండి, మనకి పడని నెంబరు ప్రళయాన్ని సృష్టిస్తుంది. మనది కాని అక్షరం ఖచ్చితంగా జీవితంలో సునామీని తీసుకొస్తుంది. అగ్నిపర్వతాలకే తప్పలేదండి సునామీ, సముద్రాలకే తప్పలేదు సునామీ. ఆఫ్టర్ ఆల్ మనుషుల మనమెంతండి, మనమెంత, మన తాహత ఎంత, మన శక్తి ఎంత. గట్టిగా నీళ్ళు వస్తే, వరదలు వస్తే పారిపోతున్నాం మనం. ఇక్కడ అర్థం కాలేదా మీకు వాటర్ పవర్ ఏమిటో అర్థం కాలేదా అండి? గట్టిగా గాలి వీస్తే మన బళ్ళు కూడా ఎగిరిపోతున్నాయి. మీకు గాలి పవర్ అర్థం కాలేదా? భూకంపం వస్తే మీరు నుంచున్న నేల చీలిపోతుంది, మీకు చోటేది. మనిషిని పంచభూతాలు ఎలా అంటే అలా ఆడుకుంటాయండి. పంచభూతాలు మనతోటి ఆడుకోకూడదంటే మనం పద్ధతిగా ఉండాలి. అర్థమైంది కదండి? మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ మనల్ని విసిరేయకూడదు అంటే పర్ఫెక్ట్ నెంబర్లో మన పేరు ఉండాలి. మన అక్షరం మనకి నెగిటివ్ చేయకూడదు అంటే పడని అక్షరాన్ని తీసేద్దాం. అసలు ఇప్పటిదాకా శక్తినిచ్చే అక్షరం మన పేరులో లేదు అంటే అక్షరం వేద్దాం. ఎస్ అండి, ఐ బిలీవ్ ఇన్ దీస్ 2 ఇష్యూస్ అండి, ఓన్లీ నెంబర్స్ అండ్ లెటర్స్. ఫ్రీక్వెన్సీ అద్భుతం అండి. అక్షరంతో మనం ప్రపంచాన్ని సృష్టిస్తాం, నెంబర్లతో సంపదని సృష్టిస్తాం, అంతే కదా. వీటికి కాకపోతే మరింక వేటికండి ఇంపార్టెన్స్? దైనందిన జీవితంలో నెంబర్ లేకుండా మనం లేము. మన దైనందిన జీవితంలో మనం మాట్లాడే ప్రతి మాటలో అక్షరం తాలూకు ఫ్రీక్వెన్సీ లేకుండా మనం లేము. ఒక్కొక్క వ్యక్తి ఉంటాడండి, అన్నాడంటే ఏ మాట అన్నా అయిపోతుంది. ప్రాబ్లం ఏమిటి అంటే నెగిటివ్ ఎక్కువైపోతుంది. కొంతమంది ఉంటారు మంచి అన్నా సరే అలా జరిగిపోతూ ఉంటుంది. వీటి వెనకాల ఫ్రీక్వెన్సీ అక్షరాల మూటలవి. ఒక్కొక్క నెంబరు ఒక పెద్ద సమూహాన్ని ఆకర్షించేస్తుంది, లీడర్ అయిపోతుందండి. ఇది ఈ నెంబర్ తాలూకు మూటల్లో ఉండే రహస్యం. ఇవి కాక మరి ఇంకేంటండి సొల్యూషన్? ఇదేనండి, ఇదే. ఎవ్రీథింగ్ మన డేట్ ఆఫ్ బర్త్లో ఉందండి, ఎవ్రీథింగ్ మన అక్షరాల్లో ఉంది. మనం మాట్లాడే మాట, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మాట్లాడకుండా ఉండలేము, ఏదో ఒక పని చేయకుండా ఉండలేము. వీటన్నిటి వెనకాల ఉన్నాయన్నీ ఇవే. అందుకే అంటానండి, యూనివర్సల్ ఇండికేటర్స్ అండి ఇవి. అంతేకాని మనమేదో ఇన్నాళ్ళు మన ఇష్టం వచ్చినట్టు చేసేసి అకస్మాత్తుగా మనం మారిపోయి ఓ అవతారాన్ని పక్కన పెట్టేసేసుకుని నేను దేవుణ్ణి అంటే ఎలాగా కదండి. మేకతోలు కప్పుకున్నా కూడా పులి పులే కదా, దాని స్వభావం ఎక్కడికి పోదు. మోసం చేసేవాడు ఎప్పుడు మోసం చేస్తాడు, ఆ మోసం చేయటానికి అవతారాలు కూడా ఎత్తేస్తాడు. కానీ యూనివర్స్ ఊరుకోదండి, బాగా కొడుతుంది. సొల్యూషన్ ఒక్కటే, మీ పేరు. సొల్యూషన్, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మీ నెంబరు. మీ నెంబర్ ఏం మాట్లాడుతుందో అదే మీ అక్షరం మాట్లాడుతుంది. కాబట్టి నెంబర్స్, లెటర్స్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాస్త జాగ్రత్తగా ఈ రెండింటిని ఒక లైన్లో పెట్టుకుంటే అట్లీస్ట్ కష్టాల నుంచి తప్పించుకోవచ్చు కాదంటారా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని सब्सक्राइब चाहिए।